సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి। రమ్య రఘుపతి వర్సెస్ నరేష్ కేసులో మరో అప్డేట్ చోటు చేసుకుంది। మళ్ళీ పెళ్లి సినిమాను ఓటిటి లో ఆపేయాలంటూ చేసిన రమ్య అభ్యర్థనకు నో చెప్పింది। అటు నానక్రమగూడలోని నరేష్ ఇంట్లోకి ఆమె ఎంట్రీకి నో చెప్పేసింది। ఇలా నరేష్ బాబు మూడో భార్యకు షాక్ల మీద షాక్లు తగిలాయి। मल्ली पेल्ली मट्टे मदुवे चित्रालनु थियेटर्लु ओटीटी प्लाट्फार्म्ललो विडुदल चेयडानिकि निलिपिवेयालनि कोरुतू रम्य रघुपति बेंगळूरुलोनि सिटी सिविल कोर्टुलो इंजेक्षन दावा वेसिंदि। इरुपक्षाल वादनलु विन्न न्यायस्थानं रम्य रघुपति दाखलु चेसिन वाज्यान्नि मेरिट्लु लेनि कारणंगा कोट्टिवेसिंदि। सिनिमाल विडुदलकु व्यतिरेकंगा रम्य रघुपति केसुलु दाखलु चेसिन कारणालनु न्यायस्थानं समर्थिंचलेदनि न्यायपरंगा निलकडगा लेदनि कोर्टु पेर्कोंदि। बोर्ड आफ् फिल्म सर्टिफिकेशन आफ् इंडिया सर्टिफिकेट इच्चिनट्लुगा ई सिनिमा कंटेंट पूर्तिगा कल्पितमनी न्यायस्थानं निर्धारिंचिंदे। सेंसार बोर्ड सिनिमा कल्पितमनी सर्टिफाई चेसिन तर्वात सिनिमा विडुदलनु प्रैवेट व्यक्ति अड्डुकुने प्रसक्ते लेदनी कोर्टु तेल्चि चेप्पेसिंदे। మరో కేసులో నరేష్ కుటుంబ సభ్యులు రమ్య రఘుపతిని నరేష్ నానక్రామగూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజెక్షన్ దావాను కోర్టు స్వీకరించింది। నరేష్ అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం రమ్య రఘుపతి అక్కడి ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందని గుర్తించింది। ఆమె కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వల్ల అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్ నరేష్ అసౌకర్యంతో పాటు ఆందోళనకు గురవుతున్నారని కూడా పేర్కొంది। కేసును క్షుణ్ణంగా పరిశీలించిన రమ్య రఘుపతిని నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది। ఇకపోతే నరేష్ రమ్య రఘుపతి 6 సంవత్సరాలుగా కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది। సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం భార్యాభర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు అవుతుంది। కోర్టు ఇచ్చిన తీర్పుకు నరేష్ రమ్యల విడాకులకు మార్గం క్లియర్ అయ్యింది।